సామాన్యుడికి అండగా నిలిచి సామాన్యుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన దివంగత నేత వంగవీటి మోహనరంగ 27వ వర్ధంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్ అంతటా ఘనంగా జరిగాయి. గ్రామ గ్రామాన ఆయన అభిమానులు ప్రజలు ఘన నివాళులు అర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు రంగ వర్ధంతి కార్యక్రమాలు జరగనుండగా తొలి రోజు కృష్ణ గుంటూరు గోదావరి జిల్లాలో జరిగిన వేడుకల్లో నెంబర్ 1 న్యూస్ CMD మంచాల సాయి సుధాకర్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉదయం గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో జంగాల లంకిశెట్టి కిషోర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న MSR ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రంగా అభిమానులు నిర్వహించిన పలు సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. అక్కడ నుంచి కృష్ణా జిల్లా పామర్రు బయలుదేరిన మంచాలకు ఊరూరా జనం నీరాజనాలు పలికారు. ప్రతి ఊర్లో ఆగిన ఆయన రంగా విగ్రహాలకు నివాళులర్పించారు. ఇక పామరులో టి సత్యనారాయణ ఫణికుమార్ మోహన్ తదితరుల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీతో నంబర్ 1 న్యూస్ CMDకి ఘన స్వాగతం లభించింది. వందలాది బైక్లతో నగరంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం పామరు సెంటర్లో రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మచిలీపట్నంలో గంటా సురేష్ KSF యూత్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకి నంబర్ 1 న్యూస్ CMD ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక 3 స్తంభాల సెంటర్ నుంచి భారీ ర్యాలీతో ఆయనకి ఘన స్వాగతం లభించింది. అక్కడ రంగా అభిమానులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని MSR ప్రారంభించారు. స్థానిక రేవతి సెంటర్లోని రంగా విగ్రహానికి నివాళులర్పించారు. ఆ తర్వాత గుడివాడ అవనిగడ్డల్లో జరిగిన వర్ధంతి సభల్లో పాల్గొన్నారు. రాధారంగా మిత్రమండలి ఆధ్వర్యంలో అవనిగడ్డలో రాజనాల మాణిక్యాలరావు నిర్వహించిన కార్యక్రమానికి వైసీపీ నేతలు మోపిదేవి వెంకటరమణ అంబటి రాంబాబు పార్థసారథి సింహాద్రి రమేష్ తదితరులు హాజరయ్యారు. స్వర్గీయ రంగా ఆశయ సాధనకు అంతా కృషి చేయాలని ఈ సందర్భంగా MSR పిలుపునిచ్చారు. వంగవీటి మోహనంగ గారు వారసులుగా మనందరం కూడా ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం వచ్చింది. మరి 27 సంవత్సరాలు అయినా చనిపోయి ఆయన కేసుని మొలపడేశారు. అంటే వంగా గారి పేరు చెబితే ఈనాడు కూడా భయపడతా ఉన్నారు శత్రువులంటే. ఆయన చనిపోయారు, ఆయన వారసులుగా ఈరోజు లక్షలాది మంది ఉన్నారు రాష్ట్రంలో. యువత ఈ రోజున ప్రతి ఒక్కరూ ఒక వంగవీటి మోహనంగ ఈనాడు ఆయన ఆశయానికి మనందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన నంబర్ 1 న్యూస్ ఛానల్ సామాన్యుల కోసమే పుట్టింది. రాత్రికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన వర్ధంతి సభలో పాల్గొన్నారు. ఆదివారం విశాఖ విజయనగరం జిల్లాలో జరిగే 2వ రోజు రంగా వర్ధంతి వేడుకల్లో నంబర్ 1 న్యూస్ CMD మంచాల సాయి సుధాకర్ నాయుడు పాల్గొంటారు. ఇక విజయవాడ బందర్ రోడ్డులో జరిగిన కార్యక్రమంలో రంగా తనయుడు రాధా ఆయనకి నివాళులర్పించి పలు సేవా కార్యక్రమాలు చేపట్టగా మాజీ మంత్రి ముద్రగడ ఆయన నియోజకవర్గంలో రంగా వర్ధంతి ర్యాలీని నిర్వహించారు.